హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే మోహన్ లాల్ నటించినటువంటి లోహం మూవీ. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే ఈ మూవీ కేరళలోని కూలికూడు ఎయిర్పోర్ట్ లో స్టార్ట్ అవుతుంది. ఆ ఎయిర్పోర్ట్ లోకి ప్రయాణికులు అందరూ వస్తూ ఉంటారు. అదే సమయంలో ఎమ్మెల్యే కూడా ఆ ఎయిర్పోర్ట్ కి వచ్చి అక్కడ ఆఫీసర్ అయినటువంటి రమేష్ ని చూసి, నాకు దుబాయ్ నుంచి ఒక పార్సిల్ రావాలి, అది వచ్చిందా అని అడుగుతాడు. రమేష్ వెంటనే ఎమ్మెల్యేని చూసి, ఆ పార్సిల్ వచ్చింది, దాన్ని నేను 3వ నెంబర్ గేట్ నుంచి బయటికి రప్పించాను అని చెప్తాడు. నిజానికి ఆ ఎమ్మెల్యే మరియు ఆ రమేష్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉన్నది ఒక డెడ్ బాడీ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ డెడ్ బాడీతో పాటు చనిపోయిన ఆ వ్యక్తి ఫ్రెండ్ అయినటువంటి శివ కూడా దుబాయ్ నుంచి వచ్చి ఉంటాడు. ఎమ్మెల్యే వెంటనే వెళ్లి ఆ చనిపోయిన వ్యక్తి ఫ్రెండ్ అయినటువంటి శివాని కలిసి ఇదంతా ఎలా జరిగింది అని అడుగుతాడు. దాంతో శివ మాట్లాడుతూ, మేము బిల్డింగ్ పైన పనిచేస్తున్నాం, సాయంత్రం కూడా క్రికెట్ చూడాలి అనుకుంటూ ఉన్నాం. వర్క్ అయిన తర్వాత నాకన్నా ముందు తను లిఫ్ట్ లో కిందకి దిగుతూ వెళ్లాడు. కొంత సమయం తర్వాత నేను ఆ లిఫ్ట్ దగ్గరకు వెళ్ళగా అప్పటికే ఆ వ్యక్తి కింద పడి చనిపోయి ఉన్నాడు. తను ఎలా లిఫ్ట్ నుంచి కింద పడ్డాడో ఆ విషయం మాత్రం నాకు తెలియదు అని శివ చెప్తాడు. కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత జయంతి అనే అమ్మాయి ఆ ఎయిర్పోర్ట్ కి వస్తుంది. నిజానికి ఈ జయంతి ఎవరో కాదు, ఆ ఎయిర్పోర్ట్ లో ఆఫీసర్ అయినటువంటి రమేష్ వైఫే ఈ జయంతి. అయితే రమేష్ 4 రోజుల నుంచి జయంతికి ఫోన్ చేసి ఉండడు, జయంతి ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేసి ఉండడు. అందుకే రమేష్ కి ఏమైందో కనుక్కోవడం కోసం జయంతి ఆ ఎయిర్పోర్ట్ కు వచ్చి అక్కడ ఉన్న ఆఫీసర్ ని ఎంక్వైరీ చేస్తుంది. అప్పుడు జయంతికి అదే సిటీలో రమేష్ వాళ్ళ ఫ్యామిలీ ఉన్న అని తెలుసుకుని వెంటనే వాళ్ళ దగ్గరకు బయలుదేరుతుంది. జయంతి ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చి అక్కడ ఉన్న ఒక టాక్సీని పిలవగా ఆ టాక్సీని రాజు అనే ఒక వ్యక్తి నడుపుతూ ఉంటాడు. నిజానికి రాజు టాక్సీ నడుపుతూ చాలా సాధారణమైన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఎయిర్పోర్ట్ నుంచి ఒక పెద్ద వివిఐపి అయినటువంటి అలుగు పెరుమాళ్ అనే ఒక సెంట్రల్ మినిస్టర్ వస్తాడు. మరోపక్క జయంతి రాజు కారులో రమేష్ వాళ్ళ అన్న అయినటువంటి సుధీర్ ఇంటికి వెళ్లి, మీకు రమేష్ ఎక్కడికి వెళ్లాడో తెలుసా, అతను ఎక్కడ ఉన్నాడో తెలుసా అని అడుగుతుంది. ఆ సమయంలో క్యాబ్ డ్రైవర్ రాజు మాత్రం కారులోనే వెయిట్ చేస్తూ ఉంటాడు. సుధీర్ వెంటనే జయంతితో మాట్లాడుతూ, రమేష్ 4 రోజుల పాటు లీవ్ తీసుకున్నాడు, అంతకుమించి నాకేమీ తెలియదు అని అంటాడు. జయంతి మాత్రం, ఎందుకు లీవ్ తీసుకున్నాడు, నాకెందుకు చెప్పలేదు, కనీసం నా కాల్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు అని అడుగుతుంది. సుధీర్ వెంటనే ఎవరో ఒక వ్యక్తికి కాల్ చేసి రమేష్ గురించి అడుగుతాడు, కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలియదు. దాంతో జయంతి మరియు రాజు ఇద్దరూ కూడా ఒక హోటల్కి వెళ్తారు. ఆ హోటల్లో ఉన్న పక్క రూమ్ లో ధనపాల అనే ఒక పెద్ద ధనవంతుడు ఉంటాడు. ఆ సమయంలో రాజు జయంతి లిఫ్ట్ లో నుంచి కిందకి వెళుతూ ఉండగా ధనపాల్ జయంతిని చూసి, తను నార్త్ ఇండియన్ అనుకుని మలయాళం లాంగ్వేజ్ లో జయంతిని అసభ్యకరంగా మాట్లాడతాడు. నిజానికి ఈ ధనపాల్ ఎవరో కాదు, ఎమ్మెల్యేకి మరియు సెంట్రల్ మినిస్టర్ పెరుమాళ్ కి బాగా దగ్గర మనిషి అయి ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో జయంతికి తన అత్తగారు ఫోన్ చేసి, నువ్వు సిటీలోనే ఉన్నావంట కదా, ఒకసారి ఇంటికి రా అని అంటుంది. దాంతో జయంతి రాజుతో కలిసి తన అత్తగారి ఇంటికి వెళ్తుంది. ఆ సమయంలో క్యాబ్ డ్రైవర్ రాజు కూడా జయంతి అత్తగారి ఇంటి దగ్గరకు వెళ్లి అత్తగారితో మాట్లాడుతూ, నేను చట్నీ బాగా చేస్తాను అని చెప్పి చట్నీ చేసిస్తాడు. అయితే ఆ చట్నీ తిన్న తర్వాత జయంతి వెంటనే తన అత్తను చూసి, నీ కొడుకు 4 రోజుల నుంచి కనిపించడం లేదు, తను ఎక్కడికి వెళ్ళాడో నీకేమైనా తెలుసా అని అడుగుతుంది. అయితే జయంతి అత్త మాత్రం, తను ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలియదు అని సమాధానమిస్తుంది. దాంతో జయంతి రాజు ఇద్దరూ కూడా క్యాబ్ లో అక్కడి నుంచి రిటర్న్ వస్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో జయంతికి తన ఫ్రెండ్ అయినటువంటి అసిస్టెంట్ కమిషనర్ ఫోన్ చేయడంతో జయంతి ఆ కమిషనర్ తో మాట్లాడుతూ, నా హస్బెండ్ రమేష్ కనిపించడం లేదు అని చెప్తుంది. ఆ మాటలు విన్న కమిషనర్, అవునా, ఒకసారి ఇంటికి రా, మాట్లాడదామని అంటాడు. దాంతో రాజు జయంతి ఇద్దరు కూడా అసిస్టెంట్ కమిషనర్ దగ్గరకు వెళుతూ ఉంటారు. ఆ సమయంలో జయంతికి వామిటింగ్ అవుతుంది. రాజు వెంటనే జయంతిని చూసి, ఏంటి మేడం, నేను చేసిన చట్నీ వల్ల మీకు వామిటింగ్ అవుతుందా అని అంటాడు. జయంతి మాత్రం అలా ఏమి లేదు అని వెంటనే ఒక హాస్పిటల్ కి వెళ్తుంది. అక్కడికి వెళ్లిన జయంతి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకోగా తను ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. అయితే జయంతి మాత్రం తను ప్రెగ్నెంట్ అని తెలిసినప్పటికీ కూడా తన భర్త కనిపించడం లేదు అని చాలా బాధపడుతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో సెంట్రల్ మినిస్టర్ పెరుమాళ్ కి అసిస్టెంట్ అయినటువంటి అరవు ఆ ధనపాల్ కి కాల్ చేసి తనతో మాట్లాడుతూ ఉంటాడు. ఆ సమయంలో ధనపాల్ అరవుతో, మనం ఎయిర్పోర్ట్ లో అనుకున్నది ఏమైంది అని అడుగుతాడు. దానికి అరవు మాట్లాడుతూ, ఎయిర్పోర్ట్ లో రావాల్సిన మన పార్సిల్ మిస్ అయ్యింది అని చెప్తాడు. మరో పక్క జయంతి మరియు రాజు కూడా జయంతికి తెలిసిన అసిస్టెంట్ కమిషనర్ వాళ్ళ ఇంటికి వెళ్తారు.
జయంతి వెంటనే అసిస్టెంట్ కమిషనర్ని చూసి, నా భర్త రమేష్ 4 రోజుల నుంచి కనిపించడం లేదు అని అంటుంది. ఆ మాటలు విన్న కమిషనర్ జయంతిని చూసి, నీ భర్త డీటెయిల్స్ ఇవ్వు, నేను ఎంక్వైరీ చేస్తాను అని అంటాడు. సరిగ్గా అదే సమయంలో జయంతికి రమేష్ కాల్ చేసి, నేను ఒక అర్జెంట్ పని మీద చెన్నైకి వెళ్ళాను, 4 రోజుల్లో తిరిగి వచ్చేస్తాను అని చెప్తాడు. దానికి జయంతి కూడా, సరే నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాను అని, తను ప్రెగ్నెంట్ అనే విషయం చెప్పకుండానే రమేష్ని తన దగ్గరకు రమ్మని చెప్తుంది. మరోపక్క ఎమ్మెల్యే, సెంట్రల్ మినిస్టర్ అలాగే ధనపాల్ ముగ్గురు కలిసి మాట్లాడుకుంటూ, మనం దుబాయ్ నుంచి వచ్చిన డెడ్ బాడీతో పాటు 100 కేజీల బంగారాన్ని ఇక్కడికి రప్పించాం, కానీ డెడ్ బాడీ అయితే వచ్చింది కానీ అందులో ఉండవలసిన బంగారం లేదు, అసలు ఆ బంగారాన్ని ఎవరు కొట్టేసి ఉంటారు అని ధనపాల్, సెంట్రల్ మినిస్టర్ మరియు ఎమ్మెల్యే మాట్లాడుకుంటూ ఉంటారు. మరోపక్క జయంతి రాజుతో పాటు క్యాబ్ లో వస్తూ ఉండగా నాతో రమేష్ ఫోన్ లో మాట్లాడాడు. అది నిజంగా రమేష్నా కాదా అనే డౌట్ తో వెంటనే మళ్ళీ తన హస్బెండ్ రమేష్ కి కాల్ చేస్తుంది. ఇక్కడ ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. నిజానికి రమేష్ అన్న సుధీర్ రమేష్ లాగా జయంతితో మాట్లాడుతూ ఉంటాడు. రమేష్ అన్న సుధీర్ నిజానికి ఆ ధనపాల దగ్గర పనిచేస్తూ ధనపాలకి రైట్ హ్యాండ్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత జయంతి మరియు రాజు ఒక హోటల్లో భోజనం చేయడానికి వెళ్తారు. అక్కడ ఉన్న కొంతమంది యువకులు ఆ జయంతిని తప్పుగా ఫోటోలు తీస్తూ ఆమెతో తప్పుగా ప్రవర్తిస్తూ ఉంటారు. రాజు వెంటనే వాళ్ళని కొట్టి జయంతిని తీసుకుని అక్కడి నుంచి బయటకు వస్తాడు. అలా రాజు మరియు జయంతి ఇద్దరో కారులో వెళుతూ ఉండగా వాళ్ళని మళ్ళీ కొంతమంది అటాక్ చేస్తారు. అది చూసిన జయంతి మాత్రం ఇంతకు ముందు తనతో హోటల్లో అసభ్యంగా ప్రవర్తించిన వాళ్లే మళ్ళీ వచ్చారేమో అని అనుకుంటుంది, కానీ అక్కడికి వచ్చింది వేరే వాళ్ళు వచ్చి ఉంటారు. ఇక్కడే మరొక ట్విస్ట్ కూడా రివీల్ అవుతుంది. ఆ వచ్చిన వాళ్ళు జయంతి మీద అటాక్ చేసి జయంతిని కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్లబోతూ ఉంటారు. అప్పుడే రాజు వెంటనే తన దగ్గర నుంచి ఒక గన్ను తీసి ఆ జయంతిని తీసుకుని వెళ్లడానికి చూస్తున్న వాళ్ళ మోకాళ్ళ మీద కాల్చి వెంటనే జయంతిని చూసి, నేను డ్రైవర్ని కాదు, నేను వేరే అని చెప్పి జయంతిని కిడ్నాప్ చేసి అక్కడి నుంచి ఒక గోడౌన్ లోకి తీసుకుని వెళ్తాడు. ఆ గోడౌన్ లో రాజుకి ఒక టీమ్ కూడా ఉంటుంది. వెంటనే అక్కడ జయంతిని కూర్చోబెట్టి కొన్ని విషయాలు అడుగుతాడు. రాజు జయంతితో మాట్లాడుతూ అసిస్టెంట్ కమిషనర్ కి ఫోన్ చేసి, నీ హస్బెండ్ ఫోన్ ట్రేస్ చేసి అడ్రస్ ఎక్కడ ఉందో కనుక్కో అని అంటాడు. దాంతో జయంతి వెంటనే ఆ అసిస్టెంట్ కమిషనర్ కి ఫోన్ చేసి, నా హస్బెండ్ ఫోన్ ఎక్కడ ఉందో ట్రేస్ చెయ్యి అని చెప్పి ఆ అడ్రస్ ని కనుక్కుంటుంది. రాజు వెంటనే ఆ జయంతి నుంచి అసిస్టెంట్ కమిషనర్ చెప్పిన ఆ అడ్రస్ ని కనుక్కుంటాడు. వెంటనే రాజు ఆ జయంతిని చూసి, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అని అంటాడు. జయంతి వెంటనే భయపడుతూ అక్కడి నుంచి డైరెక్ట్ గా కమిషనర్ దగ్గరకు వెళ్లి, నాతో డ్రైవర్ గా ఒక వ్యక్తి డ్రామాలాడి నన్ను కిడ్నాప్ చేసి నా భర్త ఎక్కడ ఉన్నాడో ఆ అడ్రస్ ని కనుక్కున్నాడు అని స్టోరీ మొత్తం చెప్తుంది. అప్పుడు ఆ అసిస్టెంట్ కమిషనర్ వెంటనే జయంతిని చూసి, నీతో డ్రైవర్ గా నాటకాలు ఆడిన ఆ వ్యక్తి ఫోటో తీసావా అని అడుగుతాడు. దానికి జయంతి కూడా, నేనేమీ ఫోటో తీయలేదు అంటుంది. అప్పుడు ఆ కమిషనర్ వెంటనే జయంతిని చూసి ఆ రాజు పోలికల్ని చెప్పించి ఒక ఊహా చిత్రాన్ని గీయిస్తాడు. మరోపక్క ధనపాల్ మరియు ఎమ్మెల్యే ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. మనం ఆ జయంతిని కిడ్నాప్ చేయమని ఒక గ్యాంగ్ ని పంపించాం, కానీ ఆ గ్యాంగ్ ని కొట్టి జయంతిని ఎవరో కిడ్నాప్ చేశారు. అసలు జయంతిని మన గ్యాంగ్ నుంచి కాపాడిన వ్యక్తి ఎవరో అతన్ని కనుక్కోండి అని అంటూ ఉంటారు. మరోపక్క రాజు సేవ్ చేసుకుని ఒక బండి మాట్లాడుకుని ఒక ప్లేస్ కి వెళ్తాడు. నిజానికి రాజు మొదట్లో డెడ్ బాడీతో పాటు దుబాయ్ నుంచి ఇండియాకి వచ్చిన ఆ డెడ్ బాడీ ఫ్రెండ్ అయినటువంటి శివ ఇంటికి వెళ్తాడు. ఆ సమయంలో శివ తన చెల్లి పెళ్లి చేస్తూ ఉంటాడు. రాజు వెంటనే శివాని కిడ్నాప్ చేసి, అసలు దుబాయ్ లో ఏం జరిగిందో చెప్పు అని అడుగుతాడు. శివ ఆ రాజును చూసి, నేను దుబాయ్ లో పనిచేస్తున్నాను, ఒకరోజు నేను వర్క్ నుంచి భోజనానికి వెళుతూ ఉండగా అక్కడ పనిచేస్తున్న ఒక ఇంజనీర్ ఆ చనిపోయిన వ్యక్తిని కిందకి తోసి చంపేశాడు, దాంతో నేను వెంటనే ఆ ఇంజనీర్ దగ్గరకు వెళ్లి ఎందుకు చంపారు అని అడిగాను. దానికి ఆ ఇంజనీర్ నన్ను చూసి, ఈ విషయం ఎక్కడైనా చెప్తే నిన్ను కూడా చంపేస్తాను అని, ఆ విషయం బయట చెప్పకుండా ఉండడం కోసం నాకు కొంచెం డబ్బులు ఇచ్చాడు అని శివ జరిగింది మొత్తం ఆ రాజుకి చెప్తాడు. ఆ తర్వాత రాజు వెంటనే తన టీమ్ తో పాటు జయంతి హస్బెండ్ ఎక్కడ ఉన్నాడో ఫోన్ ని ట్రేస్ చేశారు కదా ఆ అడ్రస్ కు వెళ్తారు. నిజానికి అక్కడ జయంతి అత్తగారి ఇల్లే ఉంటుంది. అది చూసిన రాజు అండ్ టీమ్ కి రమేష్ తన అమ్మగారి ఇంట్లోనే ఉన్నాడు అని క్లియర్ గా అర్థమవుతుంది. దాంతో రాజు వెంటనే జయంతి అత్తగారి దగ్గరకు వెళ్లి తనని బెదిరించి, నీ కొడుకు ఇక్కడే ఉన్నాడు అని తెలుసు, వెంటనే నీ కొడుకుని బయటికి రమ్మను అని చెప్పి బయటకు వచ్చిన ఆ రమేష్ తో మాట్లాడుతూ, ఎందుకు నువ్వు ఇక్కడే ఉండే నీ వైఫ్ జయంతికి కూడా చెప్పలేదు, ఎందుకు నువ్వు 4 రోజుల నుంచి నీ వైఫ్ కూడా కాల్ చేయలేదు అని, నిజమేమిటో చెప్పు అని ఆ రమేష్ ని బెదిరిస్తాడు. దాంతో రమేష్ మాట్లాడుతూ ఎయిర్పోర్ట్ లో జరిగిన విషయాలన్నీ కూడా ఆ రాజుకి చెప్తాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. ఒకరోజు రమేష్ దగ్గరికి ఎమ్మెల్యే మరియు ధనపాల్ వచ్చి, ఆ ఎయిర్పోర్ట్ లో ఉన్న 100 కేజీల బంగారాన్ని పోలీసులకి కనిపించకుండా మాకిస్తే నీకు 1 కోటి రూపాయలు ఇస్తాము అని అంటారు. దానికి మొదట్లో రమేష్ ఒప్పుకోడు, కానీ రమేష్ అమ్మ మాత్రం ఒప్పుకుంటుంది. చివరిగా రమేష్ కూడా ఫైనల్ గా ఆ డీల్ కి
ఒప్పుకుంటాడు. అయితే కట్ చేస్తే మరికొంత సమయం తర్వాత సెంట్రల్ మినిస్టర్ అసిస్టెంట్ అయినటువంటి అరువు రమేష్ దగ్గరికి వచ్చి, నువ్వు ఆ ధనపాల్ కి, ఎమ్మెల్యేకి మరియు సెంట్రల్ మినిస్టర్ కి కాకుండా ఆ 100 కేజీల బంగారాన్ని నాకే ఇవ్వాలి, లేదంటే నీ భార్యను చంపేస్తానని బెదిరిస్తాడు. దాంతో రమేష్ భయపడిపోయి ఆ 100 కేజీల బంగారాన్ని ధనపాల్ మరియు ఎమ్మెల్యేకి ఇవ్వకుండా డైరెక్ట్ గా ఆ పెట్టిని మార్చేసి అరువుకి ఇచ్చేస్తాడు. అలా జరిగిందంతా కూడా రమేష్ రాజుకి చెప్తాడు. అప్పుడు రాజుకి ఆ బంగారం అంతా కూడా అరువు దగ్గర ఉంది అని క్లియర్ గా అర్థమవుతుంది. మరోపక్క ధనపాల్ మరియు ఎమ్మెల్యే ఇద్దరూ కూడా రాజు కోసం వెతుకుతూ ఉంటారు. అదే సమయంలో రాజు జయంతికి ఒక వాయిస్ మెసేజ్ ని పంపిస్తాడు. ఆ మెసేజ్ లో, రమేష్ మా దగ్గరే ఉన్నాడు, అయితే నువ్వు మేం చెప్పిన విధంగా చెయ్యాలి, నువ్వు వెంటనే ధనపాల్ మరియు ఎమ్మెల్యే, అదే విధంగా నీ హస్బెండ్ అన్న అయినటువంటి సుధీర్ కి ఫోన్ చేసి రమేష్ మా దగ్గరే ఉన్నాడు అని, వాళ్ళని ఇక్కడికి రప్పించు అని ఒక మెసేజ్ పెడతాడు. దాంతో జయంతి వెంటనే సుధీర్ కి ఫోన్ చేసి మొత్తం చెప్తుంది. అప్పుడు ధనపాల్ మరియు ఎమ్మెల్యే, సుధీర్ వీళ్ళంతా కూడా అక్కడికి వస్తారు. ఆ తర్వాత ధనపాల్ మరియు ఎమ్మెల్యే ఈ బంగారం అంతా కూడా రమేషే కొట్టేశాడు అని రమేష్ ని చంపబోతూ ఉంటారు. అయితే అక్కడ ఉన్న రాజు ధనపాల్ మరియు ఎమ్మెల్యేని చూసి, రమేష్ కి ఏమీ తెలియదు, తను ఒక అమాయకుడు, తన దగ్గర నుంచి మినిస్టర్ అసిస్టెంట్ అయినటువంటి అరువు ఆ బంగారాన్ని తీసుకుని వెళ్లిపోయాడు, మనం అందరం కలిసి ఆ అరువుని పట్టుకుంటే బంగారం మనకు దక్కుతుంది, అయితే బంగారాన్ని పట్టుకున్న తర్వాత నాకు అందులో 50% ఇవ్వాలి అని అంటాడు. ఆ డీల్ కి ధనపాల్, ఎమ్మెల్యే ఇద్దరూ కూడా ఒప్పుకుంటారు. వెంటనే ధనపాల్ మరియు ఎమ్మెల్యే ఆ సెంట్రల్ మినిస్టర్ కి ఫోన్ చేసి జరిగిందంతా చెప్తారు. అంటే బంగారాన్ని అంతటిని నీ అసిస్టెంట్ అరువు కొట్టేశాడు అని చెప్పడంతో సెంట్రల్ మినిస్టర్ వెంటనే అరువుని కొట్టి ఆ 100 కేజీల బంగారం ఎక్కడ ఉందో కనుక్కుని అక్కడికి బయలుదేరి వస్తాడు. ఆ తర్వాత ధనపాల్ వెంటనే ఆ బంగారం దగ్గరికి వెళ్లి దాన్ని తీసుకుని వస్తాడు. రాజు వెంటనే ధనపాల్ కి కాల్ చేసి, డీల్ మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు మీకు దొరికిన బంగారంలో 50% మాకు కావాలి అని అడుగుతాడు. అయితే ధనపాల్ మాట్లాడుతూ, అలా ఇవ్వడం కుదరదు, మేము కష్టపడి దుబాయ్ నుంచి తెచ్చాము, నీకు ఇవ్వడం కుదరదు అని ఫోన్ పెట్టేస్తాడు. అయితే ధనపాల్కి కొంచెం దూరంలోనే ఉన్న రాజు అక్కడికి వచ్చి వెంటనే ధనపాల్ని కొట్టి అక్కడ ఉన్న బంగారం మొత్తాన్ని రాజు అండ్ టీమ్ తీసుకుని వెళ్ళిపోతారు. ఆ తర్వాత రాజు వెంటనే తన టీంను చూసి, ఈ బంగారం మన దగ్గర ఉంటే చాలా రిస్క్ అవుతుంది, దీని వెనకాల పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఉన్నారు, అందుకే వెంటనే మనం దీన్ని ముంబైకి తీసుకుని వెళ్ళిపోవాలి అని అంటాడు. ఆ మాటలు విన్న రాజు టీం కూడా అందుకు ఒప్పుకుంటారు. సరిగ్గా అదే సమయంలో అసిస్టెంట్ కమిషనర్ రాజు ఉన్న లొకేషన్ ని కనుక్కుని రాజు దగ్గరికి వస్తాడు. వెంటనే అసిస్టెంట్ కమిషనర్ రాజును చూసి, నువ్వు జయంతిని ఎందుకు కాపాడావు, ఎందుకు నువ్వు ఇద్దరిని షూట్ చేసావు అని అడుగుతాడు. అయితే రాజు మాత్రం సైలెంట్ గా ఏమీ మాట్లాడుకుంటా ఉంటాడు. అసిస్టెంట్ కమిషనర్ వెంటనే రాజును చూసి, నీ మీద నాకు డౌట్ ఉంది అని పోలీస్ స్టేషన్ కి తీసుకుని వెళ్లి ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. అయినా సరే రాజు సైలెంట్ గా ఉంటూ ఒక్కసారిగా అసిస్టెంట్ కమిషనర్ ని చూసి, నా అసలు పేరు సత్యనారాయణ మూర్తి, నేను సెంట్రల్ ఏజెంట్ ని అని, నాతో పాటు ఒక టీమ్ కూడా వచ్చింది, మేము అర్జెంట్ గా 11:30 ముంబై ఫ్లైట్ లో వెళ్లిపోవాలి, నీకేదైనా డౌట్ ఉంటే మీ ఐజీకి కాల్ చేసి కనుక్కో అని చెప్తాడు. దాంతో అసిస్టెంట్ కమిషనర్ వెంటనే డౌట్ వచ్చి ఐజీకి ఫోన్ చేసి ఆ సత్యనారాయణ మూర్తి గురించి అడగగా ఐజీ వెంటనే అసిస్టెంట్ కమిషనర్ తో, సత్యనారాయణ మూర్తి అనేవాడు ఇండియాలోనే ఒక పెద్ద ఏజెంట్, అతనిని వెంటనే వదిలి అని ఆ అసిస్టెంట్ కమిషనర్ కి ఐజీ చెప్తాడు. దాంతో అసిస్టెంట్ కమిషనర్ వెంటనే రాజును చూసి, సారీ తప్పైపోయింది అని పోలీసు బందోబస్తుతో రాజు అండ్ టీమ్ ని ఎయిర్పోర్ట్ కి తీసుకుని వెళ్లి అక్కడ నుంచి ఫ్లైట్ దగ్గరికి తీసుకుని వెళుతూ ఉంటారు. అప్పుడు రాజు అక్కడ ఉన్న సెంట్రల్ మినిస్టర్ తో కూడా చాలా సరదాగా మాట్లాడి అక్కడి నుంచి ఫ్లైట్ ఎక్కడానికి వెళ్తాడు. అలా రాజు ఆ బంగారాన్ని మొత్తాన్ని తీసుకుని అక్కడి నుంచి వెళుతూ ఉంటాడు. ఇక్కడే మరొక ట్విస్ట్ కూడా రివీల్ అవుతుంది. సరిగ్గా అదే సమయంలో కమిషనర్ వెంటనే ఎయిర్పోర్ట్ కి ఫోన్ చేసి, ఆ రాజు అండ్ టీమ్ ని ఎక్కడికి పంపించవద్దు, వాళ్ళని వెంటనే ఆపండి అని అంటాడు. దాంతో ఎయిర్పోర్ట్ సిబ్బంది వెంటనే ఆ ఎయిర్పోర్ట్ నుంచి ముంబైకి వెళుతున్న ఆ ఎయిర్ప్లేన్ దగ్గరికి వెళ్లి అక్కడ చెక్ చేస్తారు, కానీ అక్కడ రాజు అండ్ టీమ్ ఎవరు ఉండరు. ఆ తర్వాత ఎయిర్పోర్ట్ సిబ్బంది, అసిస్టెంట్ కమిషనర్ అందరూ కూడా సత్యనారాయణ మూర్తి గురించి నెట్ లో సెర్చ్ చేస్తారు. అక్కడ వాళ్ళకి వేరే వాళ్ళ ఫోటోస్ కనిపిస్తాయి, అంటే రాజు అండ్ టీమ్ కాకుండా వేరే వాళ్ళ ఫోటోస్ కనిపిస్తాయి. ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే, రాజు అండ్ టీమ్ ముంబైకి వెళ్తున్నామని చెప్పి అక్కడ నుంచి బంగారాన్ని మొత్తాన్ని తీసుకుని శ్రీలంకకి వెళ్లిపోతారు. చివరికి జయంతి మరియు తన హస్బెండ్ రమేష్ ఇద్దరూ కూడా కలుసుకుంటారు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ఆ బస్తీలో ఉన్న పిల్లలు మాత్రమే ఎందుకు మిస్సింగ్ అవుతున్నారు, అసలు పోలీసులు ఎలా డ్యూటీ చేస్తే వాళ్ళు కొంతకాలం బ్రతుకుతారు, బాగా ధనవంతుడైనటువంటి బస్సీ ఏం చేస్తున్నాడు, బస్సీ తన ఇంట్లో లేనప్పుడు బస్సీ పని మనిషి ఏం చేస్తున్నాడు, అసలు జుమ్కిని కిడ్నాప్ చేసింది ఎవరు, ఎందుకు చేశారు, అసలు జుమ్కి బ్రతికే ఉందా లేదా, ఈ కేసును పోలీసులు సాల్వ్ చేశారు
చేశారా లేదా అన్నదే 2024లో హిందీ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి సెక్టర్ 36 మూవీ స్టోరీ. ఈ హిందీ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.